హాయ్, ఈ వీడియోలో నేను మీకు లారియల్ ప్యారిస్ 6 ఆయిల్ నరిషింగ్ షాంపూ అండ్ కండిషనర్ రివ్యూ చేయబోతున్నాను. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. 6 ఆయిల్ నరిషింగ్ షాంపూ అనేది నేను బిగ్ బజార్లో తీసుకున్నాను. ఇది నాకు ఆఫర్లో ఉంది, దాంతోపాటు కండిషనర్ అనేది ఫ్రీ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 200 రూపీస్ పడింది నాకు. షాంపూ క్వాంటిటీ వచ్చేసి 192.5 ml అనేది ఉంటుందండి. అండ్ కండిషనర్ అనేది 71.5 ml ప్రోడక్ట్ అనేది ఉంటుంది. ఇది కండిషనర్ అనేది ఈ షాంపూతో పాటు నాకు ఫ్రీ వచ్చింది కాంబో లాగా. ఈ ప్రోడక్ట్లో 6 ఆయిల్స్ అనేది వాడారండి. అదేంటో నేను మీకు చెప్తాను. ఇందులో ఆర్గన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, జోజోబో ఆయిల్ అండ్ కెమెలినా ఆయిల్, ఈ 6 ఆయిల్స్ అనేవి ఈ ప్రోడక్ట్లో వాడారు. మీరు ఈ షాంపూని మీ హెయిర్ మీద అప్లై చేసుకొని బాగా మీ హెయిర్ని నీట్ అండ్ క్లీన్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్తో రిన్స్ చేసుకోండి. రిన్స్ చేసుకొని ఒక టవల్ తీసుకొని మీ హెయిర్ని అక్కడే కాస్త వాటర్ అంతా తీసేయండి. తీసేసిన తర్వాత కొంచెం కండిషనర్ అనేది తీసుకోండి. మరీ ఎక్కువ తీసుకోకండి, కొంచెం తీసుకొని మీ హెయిర్ మీద అప్లై చేసి ఒక 2 to 3 minutes దాకా మీ హెయిర్ మీద వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ కోల్డ్ వాటర్తో రిన్స్ ఆఫ్ చేసుకోండి మీ హెయిర్ని. సో గైస్, ఈ ప్రోడక్ట్లో సల్ఫేట్స్ అండ్ పారాబిన్స్ అనేవి ఉంటాయి. ఇవి కాస్త హార్ష్ కెమికల్సే, కానీ మీరు దీన్ని డైలీ అనేది యూజ్ చేయకండి. ఒకవేళ మీరు వర్కౌట్స్ అలా దానికైనా వెళ్తుంటే మీరు సల్ఫేట్ ఫ్రీ షాంపూ అనేది యూజ్ చేయండి. కానీ ఒకవేళ మీరు హెయిర్ అనేది 3 డేస్కి ఒకసారి, 2 డేస్కి ఒకసారి వాష్ చేస్తున్నారంటే మీరు ఇలాంటి షాంపూ అనేది తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అనేది క్లెయిమ్ చేస్తుంది ఇది మీ హెయిర్ని స్ట్రాంగ్, స్మూత్, షైనీ, థిక్ అండ్ మేనేజబుల్ అనేది చేస్తుందని. ఎందుకంటే ఇందులో 6 ఆయిల్స్ వాడారు, ఆ ఆయిల్స్ వల్ల ఈ బెనిఫిట్స్ ఉన్నాయని మీకు అయితే క్లెయిమ్ చేస్తుంది ఈ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ని 1 month నుంచి వాడుతున్నాను. విత్ కండిషనర్ నేను వాడుతున్నాను. ఇది నేను ఒక 3 డేస్కి ఒకసారి హెయిర్ ఆయిల్ పెట్టుకునే నేను వాడతాను. ఒక్కొక్కసారి మీరు హెయిర్ ఆయిల్ పెట్టుకోకపోయినా పర్లేదు, మీరు డైరెక్ట్గా షవర్ అనేది తీసుకోవచ్చు, హెయిర్ బాత్ అనేది చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ వల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ప్రోడక్ట్ మీ హెయిర్ని చాలా మేనేజబుల్ అయితే ఖచ్చితంగా చేస్తుందండి. ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే హెయిర్ అనేది మేనేజ్ చేయడం చాలా కష్టం ఉంటుంది. నా హెయిర్ కూడా చాలా ఫ్రిజీ ఉంటుంది, కానీ చాలా బాగా మేనేజ్ చేస్తుందండి ఇది ఈ ప్రోడక్ట్ అయితే. అండ్ మీ హెయిర్ని చాలా స్మూత్ చేస్తుంది. మీరు కండిషనర్ వాడకపోయినా, ఓన్లీ షాంపూ వాడినా కూడా మీ హెయిర్ని చాలా బాగా స్మూత్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా ఆయిల్స్ అనేవి వాడారు, దానివల్ల హెయిర్ ఏమవుతుందంటే చాలా స్మూత్గా అవుతుంది అండ్ చాలా ఒక రకమైన షైన్ అనేది వస్తుంది మీ హెయిర్కి. మీరు హెయిర్ లీవ్ చేసుకొని బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా చాలా బాగుంది, స్మూత్ ఉంది, షైనీ ఉంది, మేనేజబుల్ ఉంది. అండ్ హెయిర్ ఫాల్ గురించి మాట్లాడితే కొంచెం తగ్గినట్టు అనిపించిందండి. మరి డ్రాస్టిక్ రిజల్ట్స్ అయితే రాలేదు 1 month లో. ఇంకో 2 months వాడితే కానీ మీకు తెలియదు. 1 month లో అయితే కాస్త హెయిర్ ఫాల్ తగ్గినట్టే అనిపించింది నాకు. ప్రోడక్ట్ని తీసుకోవాలంటే ఇలా ఆఫర్లో ఉన్న దాంట్లో తీసుకుంటే మీకు బెనిఫిట్స్, కాస్త అమౌంట్ కూడా తక్కువ పడుతుంది అండ్ మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ఒక 1 month దాకా అయితే మీకు బాగా వచ్చేస్తుంది. 1-1.5 months దాకా మీకు మంచిగా ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. కండిషనర్ వచ్చేసి కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ సేమ్ క్లెయిమ్స్ ఉన్నాయి, కానీ కండిషనర్ చాలా బాగుందండి. చాలా అఫోర్డబుల్ ఉంది ప్రోడక్ట్ కూడా అండ్ చాలా బాగా రిజల్ట్స్ ఇస్తుంది. కండిషనర్ అనేది హెవీగా అప్లై చేయకండి. అండ్ అప్లై చేసే ముందు వాటర్ అంతా ఒక టవల్తో డ్రై చేసేసిన తర్వాతనే మీరు కండిషనర్ అనేది అప్లై చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ హెయిర్కి బాగా కండిషనింగ్ అవుతుంది అండ్ కండిషనర్ వల్ల వచ్చే మ్యాక్సిమం బెనిఫిట్స్ మీకు వస్తాయి. చాలా మేనేజబుల్గా ఉంటుంది హెయిర్, కండిషనర్ కూడా చాలా బాగుంది. మీరు దీన్ని కూడా తీసుకోండి. నేనైతే ఈ ప్రోడక్ట్ డ్రై అండ్ డల్ హెయిర్ ఉన్న వాళ్ళకే రికమెండ్ చేస్తానండి. ఒకవేళ మీకు ఆయిలీ హెయిర్ అండ్ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళైతే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయకండి, మీకు పెద్దగా ఏం బెనిఫిట్ అనిపించదు. అండ్ మీకు ఈ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా మీ హెయిర్ని స్మూత్ చేస్తుంది. అండ్ మీకు అలా ఫ్లై ఓవర్స్ ఉన్నాయి, మీ హెయిర్ అనేది బ్రేకేజ్ అయిపోయినప్పుడు, మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఎగురుతాయి కదా హెయిర్స్, దాన్ని కూడా కాస్త మేనేజ్ చేసేస్తుంది. అండ్ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంటుంది. 1
1-1.5 month దాకా మీకు పనికి వచ్చేస్తుంది. ప్రోడక్ట్ చాలా అఫోర్డబుల్ ఉంది. సో మీరు ఇలా తీసుకుంటే మీకు 1-1.5 month మీకు వచ్చేస్తుంది. అండ్ మీరు ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ నేను చెప్పిన డ్రై అండ్ డల్ హెయిర్ కనుక మీకు ఉంటే, ఫ్రిజీ హెయిర్ కనుక ఉంటే ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా ట్రై చేయండి. గైస్, ఐ హోప్ నా రివ్యూ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ ఆల్.